తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అంతర్జాతీయంగా ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ అన్నారు. తమతో పాటు ఆస్ట్రేలియన్ లాయర్ కూడా వస్తున్నారని తెలిపారు. అమెరికా, ఇంగ్లాండ్, ఇండియాలో తమకు కార్యాలయాలు ఉన్నాయంటున్న అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్తో సిటీ విజన్ ప్రతినిధి సాయిప్రియ ఫేస్ టు ఫేస్. ఇవాళ మనతో ఉన్నారు ఓ స్పెషల్ గెస్ట్ కవేటి శ్రీనివాస్ గారు. సో వారు తెలంగాణకు వచ్చారు, అసలు ఏం ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు, అసలు ఏంటి అని వారి మాటలోని లైవ్లో తెలుసుకుందాం. ఓకే, సో హాయ్ సార్, మీరు తెలంగాణకు వచ్చారు మీరు ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు, ఏంటి అసలు మీ ప్లాన్స్ ఏంటి, ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తారా? యా, నైస్ టు హ్యావ్ మీ అండ్ సిటీ కేబుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలుసు నేను ఇంటర్నేషనల్ లాయర్, అంతర్జాతీయ న్యాయవాది అంటారు అందరు నన్ను. సో మాకు ఆఫీసెస్ ఒక 7 ఆఫీసెస్ ఉన్నాయి ఇంగ్లాండ్లో, అమెరికాలో, ఇండియాలో. ఇప్పుడు లోకల్ తెలంగాణ కుల ఆంధ్ర అందరికీ రీచ్ అవుట్ అవ్వాలి అని, అంతర్జాతీయ న్యాయ సలహాలు ఇవ్వాలని చెప్పేసి వరంగలు, కరీంనగరు, నిజామాబాదు, ఖమ్మము, విజయవాడ, గుంటూరు అండ్ తిరుపతికి ట్రావెల్ చేస్తున్నాం. సో ఆ ట్రావెలింగ్లో 2 డేస్ ఇన్వెస్ట్ చేస్తాం టైం ఆ పర్టికులర్ సిటీస్లలో. మాతో పాటు కూడా ఒక ఆస్ట్రేలియన్ లాయర్ కూడా వస్తున్నాడు, అండ్ వీఆర్ గెటింగ్ సమ్ సుప్రీంకోర్టు లాయర్స్ ఫ్రమ్ ఢిల్లీ ఆల్సో. ఏమిటి అంటే మన దేశంలో చూస్తే బికాస్ ది లీగల్ కాంపిటెన్సీ కొంచెం మన దగ్గర ప్రాబ్లం, అంటే పీపుల్ డోంట్ గివ్ గుడ్ అడ్వైజెస్, ఎందుకంటే లాస్ట్ ప్రయారిటీ చేస్తాం మనం. సో వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ లోకల్ ఆఫీసెస్ అందరికీ అందుబాటులో ఉండటానికి, లోకల్ లాస్ను, అంతర్జాతీయ న్యాయ సలహాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికున్నా కూడా మేము ఇవ్వడానికి ఫ్రీగా అది కూడా. సార్ మాకు యుఎస్ ఫామ్లో మీ ప్రాసెస్ ఏంటి ఒకసారి మాకు చెప్తారా? అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫారిన్ పోవటం అనేది ఒకటి, ఇది మనకు ట్రెండ్, ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు, యూరోప్ అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఏ కంట్రీస్ అయినా. మేము అన్ని కంట్రీస్కు హెల్ప్ చేస్తాం, అంటే స్టూడెంట్గా వెళ్ళాలనుకున్నా, జాబ్ పరంగా వెళ్ళాలనుకున్నా, పెళ్లి చేసుకుని వెళ్ళాలనుకున్నా, లేకపోతే కొంతమంది ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీస్ ఉంటారు, సినిమా యాక్టర్లు, పిహెచ్డి చేసిన వాళ్ళు, ఈవెన్ మీ టీవీ జర్నలిస్ట్లే కానీ లేకపోతే మీడియా వాళ్ళే కానీ ఎవరైనా రావాలనుకున్నా కూడా వీ హెల్ప్ దెమ్. తను వాళ్ళు ఎబ్రాడ్కి వెళ్ళాలంటే ఇండియన్స్కి మీరు ఏం చెప్తారు, వాట్స్ యువర్ సజెషన్ టు ఇండియన్స్? మన ఇండియన్స్ ఇప్పుడు చూస్తే మీరు యుఎస్లో కానీ ఏ కంట్రీలో కూడా దే ఆర్ కమింగ్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానే ఇండియన్ అమ్మాయి, ఇప్పుడు మళ్ళీ మొన్నటిదాకా ప్రెసిడెంట్ అబ్బాయి కూడా ఇండియన్ అబ్బాయి. ఇప్పుడు మీరు చూస్తే గూగుల్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా, యాపిల్ అయినా, ఏ ఐటీ కంపెనీస్ అన్ని చైర్మన్స్ ప్రెసిడెంట్స్ మన వాళ్ళు అవుతున్నారు. అండ్ ఇన్ ద పాస్ట్ నాకు నా ఐటీ కంపెనీస్ ఉన్నాయి 3, ఒక 700 మెంబర్స్ తీసుకెళ్ళా నేను, తీసుకెళ్ళి వాళ్ళందరి జీవితాలు చక్కబెట్టాం ఐటీ వాళ్ళకు, అకౌంటెంట్స్కి, లాయర్స్కి, ఈవెన్ డాక్టర్స్, ఫార్మసిస్ట్ కూడా తీసుకెళ్ళాం. తీసుకెళ్ళి వాళ్ళందరి జీవితాలు చక్కబెట్టాం బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. I'll be in India for another 10 days. May 8th, I'm going back to US. So evarana kavalanukunte mee channel lo kuda mem rendu episodes chestunnam, 25th and 30th. We are coming with an Ask Kaveti ana series toni. Callers em unte kuda contact cheyochu, we'll give them free advice. Okay sir, thank you so much for your valuable words and thank you. So chusaru kada viewers, idi mana Kaveti Srinivas gari beautiful words.